అమృతమూర్తి జిల్లా సుశీలమ్మ గారి వర్ధంతి. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. మా అమ్మగారైన జిల్లా సుశీలమ్మ, వైఫ్ ఆఫ్ జిల్లా బచ్చయ్య నరసింహారావు, డాక్టర్ జేబిఎన్ రావు. అమృతమూర్తి సుశీలమ్మ గారి వర్ధంతి సందర్భంగా అమ్మ మా ఉన్నతికై పరితపించి మమ్మల్ని తీర్చిదిద్ది విలువలతో కూడిన జీవితాన్ని పంచి ఆదర్శమూర్తిగా నిలిచి అమ్మని మించిన దైవం ఉన్నదా అన్నట్లు మా గుండెల్లో పదిలంగా నిలిచిపోయావమ్మా. అమ్మ నువ్వు నాన్నగారు లేని లోటు తీరినదమ్మా. పద్మశాలి సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉపాధ్యాయ వృత్తిలో విశేషమైన కృషి చేసిన వైతాళికుడు, విద్యా వాచస్పతి డాక్టర్ జేబిఎన్ రావు, డబుల్ PhD. భర్తకు తగ్గ ఇల్లాలు సుశీలమ్మ. ఆ రోజుల్లో పేదవారి పెళ్లిళ్లకు పుస్తలు మెట్టలు ఇచ్చేవారంట ఈ ఆది దంపతులు. వీరికి 4 కుమారులు, 4 కుమార్తెలు, 40 మనవళ్ళు, మనవరాళ్ళు. సృష్టిలో ప్రతి ప్రాణికి మూలకారణం అమ్మ. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ రుణము ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. అమ్మ మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఇట్లు కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు మరియు బంధుమిత్రులు, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.